అటువంటి మావిల్ల వాడలో దివ్య అనే ఈ అమ్మాయితో మంచిర్యాల రామకృష్ణాపురంకు చెందినటువంటి ఊట్లా ప్రవీణ్ కుమార్ అనే పిల్లవాడి మధ్యన వాళ్ళ ఇరు వర్గాలకు సంబంధించినటువంటి ఆ పెద్దలు మాట్లాడి చేసినటువంటి పెళ్లి, పెద్దలు కుదిరించినటువంటి అది వివాహం. నిన్న ఆఫ్టర్నూన్ ప్రాంతంలో అక్కడ మ్యారేజ్ జరిగింది. తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత వారు ఇద్దరు అమ్మాయి అబ్బాయి వాళ్ళిద్దరు కూడా ఎస్సీ మాదే కులానికి చెందిన వాళ్ళు. పెళ్లి జరిగిన తర్వాత మళ్ళీ ఈ అమ్మాయిని తీసుకొని అబ్బాయి వాళ్ళు రామకృష్ణాపూర్ వెళ్ళేటువంటి సమయంలో నిన్న సాయంత్రం శ్రీపతి వంశీ అనేటువంటి గౌడ కులానికి చెందినటువంటి పిల్లవాడు అతని మిత్రులతో కలిసి వచ్చి కారులో ఉన్నటువంటి అమ్మాయి అబ్బాయిని వాళ్ళని అటకాయించి కారు యొక్క కీ లాక్కొని అదే రకంగా వెంటనే ముందు సీట్లో కూర్చున్నటువంటి అమ్మాయిని చేయిపట్టి లాగి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేసే సమయంలో ఈ అబ్బాయికి సంబంధించినటువంటి అమ్మ నాన్న, తర్వాత వాళ్ళ వెంట ఉన్నటువంటి మిగతా బంధువులందరూ కూడా ఏంటి విషయం అని చెప్పి అడిగితే మేమిద్దరం ప్రేమించుకున్నామని పెళ్లి చేసుకున్నామనుకున్నా కానీ చేసుకోలేకపోయినాము, ఇప్పుడు నేను తీసుకెళ్తాను చెప్పగానే వెంటనే పెళ్లి కొడుకు, తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కలిసి ఈ అమ్మాయిని అక్కడే మాట్లాడడం జరుగుతుంది. మాట్లాడితే కూడా ఆ అమ్మాయి వాస్తవమని చెప్పినట్టుగా ఉన్నటువంటి ఆ సమాచారంతో ఈ పెళ్లి పిల్లవాడు సంబంధించిన వాళ్ళందరూ పెళ్లి కూతురు తీసుకొని స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. దాని మీద పోలీసులు హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం మరియు దానికి సంబంధించినటువంటి మిగతా ఐపీసీ ఆల్ సెక్షన్ సంబంధించినటువంటి ఒక కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దాని మీద పూర్తి స్థాయి విచారణ చేసిన అనంతరం బాధ్యుల పైన చర్య తీసుకోవడం జరుగుతుంది.